మాకు గతంలో పంచాయతీలో సిమెంట్ రోడ్లు అనేది ఎప్పుడు మేము చూడలేదు. ఇవాళ మాకు మట్టి రోడ్ అనేది లేకుండా మొత్తం సిమెంట్ రోడ్లు వేస్తున్నాము. అలాగే జమ్మమడకలో పంచాయతీ వరుసలో పంచాయతీ 13 లక్షలు పెట్టి పంచాయతీ బిల్డింగ్, 2 గ్రామాల్లో అంగన్వాడీ బిల్డింగ్లు, పార్టీలకు అతీతంగా మరుగుదొడ్లు నిర్మించారు. దాదాపు 30 NTR గృహాలు కల్పించారు మాకు ఇక్కడ. మాకు రాఘవరావు గారు మినిస్టర్ అయిన ఒక ప్రతి ఒక్కరికి చందన బీమా కానీ, అరువులందరికీ పింఛన్లు కానీ, 200 మంది లోపు రుణమాఫీ జరుగుతుంది మాకు ఇక్కడ. ఈ కాలనీలు రాబోయేటప్పుడు కల్లా నడపలు లేచిన ఎండిపోదని మాది సిద్ధ రాఘవరావు గారే సవరాలు ఇప్పించిండ్రు. ఆయన ఇప్పించిన తర్వాత పంటలు పండుతున్నాయి, బాగానే మంచిగానే ఉంది, ఏం ఇబ్బంది ఏం లేదు. $17 కోట్లు పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి తెప్పించారు, గులకమ్మ లిఫ్ట్ ఇరిగేషన్. దానివల్ల పొలాలకి ఆరుదలకు కానీ నీళ్లు కంటిన్యూ, గులకమ్మ నీళ్లు కంటిన్యూ వస్తే సాగుబడికి ఉంటాయి. $500 ఇప్పుడు చంద్రబాబు నడుతున్నారు, 1500 ఇస్తున్నారు. బీసీ కార్పొరేషన్లో లోన్ పెట్టుకుంటే 1 లక్ష రూపాయలు ఇచ్చారు. దాంతో షాప్ పెట్టుకున్నాను. ఇంకా దాని మీద కుటుంబంలో జరుపుకుంటున్నాను. మాకు సంపద కేంద్రం డబ్బింగ్ ఘాట్ అంటారు, సంపద కేంద్రం, చెత్త తయారీ కేంద్రం కూడా, చెత్త ద్వారా ఎరువు తయారు చేసే కేంద్రం కూడా కట్టించారు. చెరువులు పూడికలు కానీ, వాగు పూడికలు, కాలువ పూడికలు చాలా సక్రమంగా చేస్తున్నారు. లేటెస్ట్గా నిరుద్యోగ భృతి కింద 9 మందికి ఉపాధి కల్పిస్తున్నారు, నెలకు 20 రూపాయల కాడికి. దర్శన నియోజకవర్గంలో గత 15 సంవత్సరాల నుంచే కూడా అభివృద్ధి కుంటుపడిపోయాయి. అటువంటి అభివృద్ధిని ఈరోజు మళ్ళా 30 సంవత్సరాలకి జరగబోయే అభివృద్ధి కూడా ఈ 3 సంవత్సరాల్లో చేసి చూపించిన ఘనత ఒక తెలుగుదేశం ప్రభుత్వం.